నమస్తే, వెల్కమ్ టు జేఎల్టీవీ న్యూస్. నేను కళ్యాణి. జీవీఎంసీ 87వ వార్డు వడ్లపూడి నిర్వాసిత కాలనీసి వారు శ్మశాన వాటికలో ప్రైవేటు వ్యక్తులు వ్యాపార అవసరాల నిమిత్తం కాలువ నిర్మాణం చేయటం దారుణమని విశాఖ జిల్లా టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు. 40 గ్రామాలకు చెందిన శ్మశాన వాటిక దురాక్రమణ జరుగుతున్నా అధికారులు కళ్ళు మూసుకొని ఉన్నారని ఆయన ఆరోపించారు. రాజకీయ అండదండలతో ఆక్రమణలు జరుగుతున్నాయని ఆరోపించారు. కార్పొరేటర్ బొండా జగన్, విజయ రామరాజు, ఈశ్వరరావు, రాజన్ రాజు, శ్రీనివాస్, కన్నారావు, సత్యబాబు, అప్పలరాజు, రమణమూర్తి పాల్గొన్నారు. పూర్వానుపాలెం నుంచి ఫకీర్ తక్కికి వెళ్ళే రోడ్డు, అలాగే ఈ రోడ్డు మీద రీహాబిలిటేషన్ గ్రామాలకి ఇచ్చినటువంటి స్మశానం ఇది. అలాగే ఇది పూర్వానుపాలెం రెవెన్యూ మీద ఉన్నటువంటి స్థలం ఇది. అయితే ఇది మొత్తం మూడు మతాలకు సంబంధించినటువంటి స్మశానం. ఒకటి హిందువులకి ఉంది, క్రిస్టియన్కి ఉంది, అలాగే ముస్లిమ్స్కి ఉంది. సో ఇక్కడ ఎక్కడ కూడా తీర్మానం చేయకుండ, జీవీఎంసీకి తెలియజేయకుండ, ఆగమేఘాల మీద రాత్రి ఆ గోడ పగల కొట్టి అభివృద్ధి పేరిట్న పనులు చేస్తున్నారు. మేము అది అభివృద్ధి అనుకోవట్లేదు, వాళ్ళు సర్ప్రైజ్ అనుకుంటున్నాం. ఆ ఫ్లాట్లకి రేట్ల కోసం అమ్ముతున్నటువంటి ఇది అనుకుంటున్నాం. ఒకవేళ మీరు అభివృద్ధి చేయాలి అంటే ఏదైనా సరే జీవీఎంసీని సంప్రదించి జీవీఎంసీ ద్వారా మీరు వెళ్ళాలి. ఎందుకంటే శ్మశానం అంటే 13 గ్రామాలకి 30-40 గ్రామాలకు సంబంధించినటువంటిది. అలాగే పాత గ్రామాలు ఇక్కడ ఉన్నాయి. ఆ గ్రామ పెద్దలు అందరితో నిర్ణయించుకుని వాళ్ళతో సంప్రదించి ఏమని చేసి ఉంటే అప్పుడు వాళ్ళ ఒక ఆమోదంతో వెళ్ళి ఉంటే బాగుండేది. ఇంతవరకు ఎవరికి తెలియజేయకుంట, అంటే మీ ఇష్టానుసారం అధికారులు ఉన్నారు కనుక ఇష్టానుసారం చేయడానికి మీకు ఎవరు ఇచ్చారు హక్కు? ప్రజల యొక్క మనోభావాలతో ఆడుకున్న హక్కు ఎవరు ఇచ్చారు మీకు? కనుక నాయకత్వం తీసుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా మీరు ఇక్కడ అభివృద్ధి చేయాలంటే స్థానిక నాయకత్వంతో మాట్లాడి అప్పుడు ముందుకు వెళ్ళాలి. తప్ప శ్మశానాలు ఎవరికి చెప్పజేయకుండా శ్మశానాలు కానీ ఆక్రమిస్తే మాత్రం ఖచ్చితంగా మేము పోరాటం చేస్తాం, వారికి శిక్ష పడేటట్టు తెలియజేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం, హెచ్చరిస్తున్నాం. వాళ్ళ నిరంతర రాజకీయ విశ్లేషణలు, సమకాలీన వార్తా విశేషాలకు జేఎల్టీవీ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి.